పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వరరావు, అనంతరం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి వివరించారు. మళ్లీ మన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపిస్తారని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అభిమాన కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న కొంత పక్కనరా అందరూ కూడా సైకిల్ గుర్తుకి ఎంపీ గారు రెండు గుర్తులు కూడా సైకిల్ గుర్తుకు వేసి మంచి మెజార్టీలో గెలిపించారు. ఓకేనామా? ఇవాళ ప్రగతి పథంలో ముందుకు నడిపించగలడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, మా బతుకులు బాగుపడతాయని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరిగి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, 150 సీట్లు పైగా తెచ్చుకోవడం ఖాయం, 25 MP సీట్లు తెచ్చుకోవడం ఖాయం. ఇదే గోపాలపురం నియోజకవర్గం కూడా 20 నుంచి 25 మెజార్టీ తెచ్చుకుని అఖండ విజయంతో ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేగా నేను కానీ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ఇవాళ కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు తెచ్చుకుని ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.